హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ల్యాబ్ టు టాక్స్. సో మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇది టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ అనమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని పేపర్స్ ఎలా అయితే సాల్వ్ చేశామో ఈసారి కూడా అదే సిరీస్తో లాస్ట్ ఇయర్లో అడిగిన పేపర్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాను. అయితే ఈసారి ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా మీరు క్యాలిక్యులేషన్ చేయకుండా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనే ప్రాసెస్లో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు రూట్ 6, రూట్ 8, రూట్ 21? మనకు ఫోర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ నాలుగు నెంబర్స్ అనేవి ఇన్ ప్రపోర్షన్లో ఉన్నాయా లేవా అంటే ఆ ఫోర్త్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. దీనికి ఫార్మెట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. అలాగా రూట్ 6 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 8 ఇంటూ రూట్ 21. ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 21 బై ఈ 6ని ఇటు వైపు తీసుకుంటే డినామినేటర్లోకి వస్తుంది. ఒకేసారి హోల్ రూట్ రాస్తున్నాను. 3 2 times 3 7 times క్యాన్సిల్ అవుతుంది, 2 4 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు మల్టిప్లై చేయొద్దు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత అవుతుంది? 2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 7. అవర్ ఆన్సర్ ఈస్ 2 root 7. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నాలుగు నెంబర్స్ అనేవి ప్రపోర్షనలిటీలో ఉండాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లాస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేయండి, మధ్యలో ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేసి రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ రైడ్స్ బైసైకిల్ ఆన్ 4 డిఫరెంట్ వేస్ టు రీచ్ అ డెస్టినేషన్. డిటర్మైన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఒక అతను బండి వేసుకుని వెళ్తున్నాడు, అలాగా 4 డిఫరెంట్ వేస్లో అతను ప్లేస్కి రీచ్ అవ్వడానికి. ఇక్కడ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఏ డిస్టెన్స్ని 5 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 20 km. బీనేమో 3 km/h స్పీడ్తో 15 km వెళ్ళాడు. సి డిస్టెన్స్ ఏమో 2 km/h 10 km వెళ్ళాడు. అలాగే డి ఏమో 4 km/h స్పీడ్తో 20 km ట్రావెల్ చేశాడు. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంటే ఏంటిది, మొత్తం దూరం బై మొత్తం సమయం. ఇక్కడ మొత్తం దూరం ఎంత చూడండి? 20 km, 15 km, 10 km, 24 km. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 20 15 35 35 10 45 65 69 69 బై ఇంకేం కావాలి మనకి? మొత్తం సమయం కావాలి. సమయం ఎలా వస్తుంది మనకి? సమయం ఇజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి? దూరం బై స్పీడు. ఇక్కడ దూరం ఎంత ఉంది? 20 km ఫైవ్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 4 hours. 15 km 3 km స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 5 hours. 10 km 2 km స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 5 hours. అలాగే 24 km 4 km స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది? 6 hours. మొత్తం టైంని యాడ్ చేస్తే 6 + 4 = 10, 5 + 5 = 10. ఓవరాల్గా ఎన్ని అవర్సు? 20 hours. ఇక్కడ మీరు 20తో డివైడ్ చేసేవద్దు, 5తో మల్టిప్లై చేయండి. 5 by 5 5 9th ఎంత అవుతుంది? 40 5 5 6 30 + 4 34/100. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 3.45 km/h ఈజ్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నప్పుడు మొత్తం దూరము బై మొత్తం సమయం తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అదే ప్యాటర్న్లో, ఏ మ్యాన్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ బై స్కూటర్ ఎట్ 64 km/h అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ ప్లేస్ రైడింగ్ బైసైకిల్ ఎట్ 16 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది హోల్ జర్నీ.
అయితే ఇక్కడ కూడా క్వశ్చన్లో చూడండి, ఒక పర్సన్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 64 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తున్నాడు, రిటర్న్లో అతని స్పీడ్ ఎంత ఉంది, 16 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉంది. అయితే ఏం కనుక్కోవాలి, ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మనకి దూరం అనేది సమానంగా ఉన్నప్పుడు, దూరం అనేది సమానంగా ఉన్నప్పుడు వెళ్ళాడు మళ్ళీ రిటర్న్ అయ్యాడు, ఇక్కడ దూరం అనేది సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి షార్ట్ కట్ ఫార్ములా ఉంది, 2 × S1 speed × S2 / S1 + S2 2 × starting స్పీడ్ ఎంత ఉంది, 64, రిటర్న్లో స్పీడ్ ఎంత ఉంది, 16, రెండు స్పీడ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 64 + 16 = 80 అవుతుంది. 16 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనం 5తో డివైడ్ చేసే బదులు 2తో మల్టిప్లై చేద్దాం, 2/2. ఇప్పుడు చూడండి, 64 × 2 ఎంత అవుతుంది, 128. 128 × 2 ఎంత వస్తుంది, 256/5 × 10 = 25.6 km/h. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. 5 women కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days, వైల్ 8 children టేక్ 10 days టు కంప్లీట్ ద సేమ్ వర్క్. హౌ మెనీ డేస్ విల్ 2 women అండ్ 4 children టేక్ టు కంప్లీట్ ద వర్క్? 5 women అయితే ఆ వర్క్ ఎన్రోల్ చేస్తున్నారు 8 days చేస్తున్నారు, అలాగే 8 children అయితే ఆ వర్క్ ఎన్రోల్ చేస్తున్నారు 10 days చేస్తున్నారు. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 2 women 4 children కలిసి చేసే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫస్ట్ ఫార్మాట్లో రాయండి, M1D1 = M2D2 ఫార్మాట్లో. సో 5 women ఎన్ని రోజులు వర్క్ చేశారు, 8 days, అలాగే 8 children ఎన్ని రోజులు వర్క్ చేశారు, 10 days. దీనివల్ల మనకేమొస్తుంది, ఉమెన్కి చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళ యొక్క సామర్థ్యం తెలుస్తుంది. 8 క్యాన్సిల్ అవుతుంది, 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times. Women/Children = 2/1. దీనివల్ల మనం ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఉమెన్ రోజుకి 2 apples తింటుంది, చిల్డ్రన్ రోజుకి 1 apple తింటాడు. సేమ్ ప్యాటర్న్ మళ్ళీ, 5 women 8 days వర్క్ చేస్తే మీ ఇష్టం, ఈ కండిషన్ అన్నా తీసుకోండి, లేదు ఈ కండిషన్ అన్నా తీసుకోండి, ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఈ కండిషన్ తీసుకుంటాను, 5 women 8 days వర్క్ చేస్తే. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, 2 women + 4 children కలిసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజులు చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం మనం. 5 × ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2 × 8 = నెక్స్ట్ ఇక్కడ 2 × ఉమెన్ 2 కదా, 2 × 2 = 4 ప్లస్ చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1 కాబట్టి 4 × 1 = 4. ఏం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5 × 16 = 4 + 4 ఎంత, 8 × x. 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times. x = 10 days. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ రిలేషన్ బేస్ చేసుకొని మనకు ఎఫిషియన్సీ వస్తుంది, తర్వాత ఆ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని, అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటిది, సామర్థ్యం, దానివల్ల ఫైనల్ క్వశ్చన్ మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్, డయామీటర్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 14 centimeters అండ్ హైట్ ఈజ్ 2 centimeters, ద సమ్ ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ప్రాబ్లంలో డయామీటర్ ఆఫ్ సైడ్స్ సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, 2r = 14 అయితే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 7. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 2 centimeters. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఈ ఫార్ములా తెలియాలి మనకి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, 2πRh ప్లస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది, చూడండి ఇది మనకు సిలిండర్ కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాయాలి, అలాగే బాటమ్ ఏరియా టాప్ ఏరియా రాయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మళ్ళీ రాయాలి, 2πRh ప్లస్
బాటమ్ ఏరియా ఎంత పై ఆర్ స్క్వేర్, టాప్ ఏరియా ఎంత పై ఆర్ స్క్వేర్, కాబట్టి 2 πr² రాస్తాం. ఈ మొత్తం రాస్తే యాడ్ చేస్తే 4πrh ప్లస్ 2πr² ఇందులో కామన్ తీయండి, నేను 2πr కామన్ తీస్తున్నా, 2πr కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఒక 2 ఉంటుంది, h ప్లస్ 2π కామన్ తీసాం కాబట్టి ఒక r ఉంటుంది. ఇప్పుడు మనం ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి, 2 × π వాల్యూ ఎంత 22/7, ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 7, ఇంటూ 2h, h వాల్యూ ఎంత 2 కదా, 2h అంటే 2 × 2 = 4 ప్లస్ ఆర్ వాల్యూ 7, 7 క్యాన్సిల్ చేయండి, 2 × 22 ఎంత అవుతుంది 44, ఇంటూ 4 + 7 ఎంత అవుతుంది 11, 11ని మనం 44తో మల్టిప్లై చేస్తే 484, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, మనం క్యాలిక్యులేషన్స్ లేకుండా ఎలా చేయాలి అనేది చెప్పాను. ఇంతవరకు చూడండి, ఈ పార్ట్ వరకు మనం ఫార్ములా రాసాము, ఫార్ములాల వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసాము మనం. 4 + 7 ఎంత 11, ఇది మొత్తం మల్టిప్లై చేయొద్దు, యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. 2 ఎంత అవుతుంది 4, 4 × 1 ఎంత వస్తుంది 4, అంటే లాస్ట్ నెంబర్ మనకి ఎంత రావాలి 4 రావాలి. ఆప్షన్లో 4 ఏముంది, ఆప్షన్ ఏ ఒక్కటే ఉంది, కాబట్టి ఇక్కడ మీరు మొత్తం మల్టిప్లై చేయకుండా ప్రాబ్లం అనేది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ద పాపులేషన్ ఆఫ్ బియర్స్ ఇన్ ఏ సిటీ హ్యాస్ బీన్ గ్రోయింగ్ ఎట్ 3% ఎవ్రీ ఇయర్. బియర్స్ అంటే ఏంటి, ఎలుగుబంట్లు అనేవి ప్రతి సంవత్సరము పాపులేషన్ పెరుగుతుంది, ఎంత పెరుగుతుందంట 3% ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ద బియర్స్ ఇన్ ద సిటీ ఈజ్ 21,218, ఇప్పుడు ప్రజెంట్ ఎలుగుబంట్ల యొక్క సంఖ్య ఎంత ఉంది 21,218 ఉంది, అయితే వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ బియర్స్ 2 years ఎగో, 2 సంవత్సరాల క్రితం ఎలుగుబంట్ల యొక్క పాపులేషన్ ఎంతో మనం చూడాలి. ఇది జనరల్గా చేసే క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూడండి, 2 సంవత్సరాల క్రితం పాపులేషన్ ఎంతో మనకు తెలియదు, ఎంత అనుకుంటారు ఎక్స్ అనుకుంటారు, ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 3% కదా, అంటే ఎంత అవుతుంది 103/100, నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత 3% కాబట్టి 103/100, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఉంది 21,218. ఒక్కసారి మీరు ఆప్షన్స్ చూడండి, ఇక్కడేమో నేను ఇక్కడ ఈ రెండిట్లో అసలు క్యాలిక్యులేషన్ అసలు జరగదు, క్యాన్సిలేషన్ ఏమీ పోదు, కాబట్టి కంపల్సరీగా మనకు లాస్ట్లో 4 జీరోస్ కంపల్సరీగా వస్తాయి. ఆప్షన్స్లో 4 జీరోస్ ఎక్కడా లేవు, 4 జీరోస్ ఉన్నది ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే ఉంది. ఇది ఒక పాయింట్. ఇంకొకటి చూడండి, 4 జీరోస్ పక్కన పెట్టేయండి, మల్టీప్లేస్ ఎంత రావాలి 2 రావాలి, రైట్. ఇక్కడ చూడండి లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 8 ఉంది. ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటే నాకు 8 వస్తుంది, యూనిట్ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేయండి, 3 × 3 ఎంత 9, 9 నేను ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది, 9×2 = 18 అదే కదా, సో ఏ వాల్యూ రావాలి మనకి 2 రావాలి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. జనరల్గా క్యాలిక్యులేషన్ ఏమీ చేయకూడదు, క్యాలిక్యులేషన్ ఉన్నట్టే ఉంటుంది, కానీ మీరు ఆప్షన్స్ చూస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ద ఇన్కమ్ ఆఫ్ పర్సన్ ఈజ్ 95,000 అండ్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 75,000, ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 18% అండ్ ఎక్స్పెండిచర్ బై 12%, వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఈ క్వశ్చన్ని మిక్చర్ అండ్ ఎలిగేషన్ టాపిక్లో చెప్తాను, మీరు ఇలా కానీ చేస్తే క్వశ్చన్లో ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం చేయొచ్చు. సో మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి, స్టార్టింగ్ ఎక్స్పెండిచరు సేవింగ్ ఈ రెండు కలిపితే ఇన్కమ్ అవుతుంది కదా, ఇన్కమ్ ఎక్కడ రాయాలి మిడిల్లో రాయండి, ఇక్కడ మనకి ఏ రేషియో వస్తుంది ఇన్కమ్కి సేవింగ్కి రేషియో ప్యాటర్న్ ఇలా ఉంటుంది, ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరు ఇస్ టు సేవింగ్ కదా, ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 95,000, ఇక్కడ 3 జీరోస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తున్నాను, అవసరం లేదు. ఇన్కమ్ ఎంత ఉంది 95, ఎక్స్పెండిచర్ ఎంత 75,
ఇప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది? 95లో నుంచి 75 రూపాయలు అయిపోతే ఇంకా సేవింగ్ ఎంత అవుతుంది? 20 రూపాయలు. క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ చేయండి. 5 19 సార్లు పోతుంది, 5 15 సార్లు, 5 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు పాయింట్ చూడండి, ఎక్స్పెండిచరు సేవింగు, ఇక్కడ మనకి ఏ రేషియో వస్తుంది? ఎక్స్పెండిచర్కి సేవింగ్ రేషియో ఎంత? 15:4. ఇక్కడ చూడండి, ఈజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 18%. ఇన్కమ్ ఎక్కడ రాయాలి? మిడిల్లో రాయాలి కదా. ఆ ఇన్కమ్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 18%. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 12%. ఎక్స్పెండిచర్ ఎంత? 12% ఇంక్రీజ్ అయింది. అయితే సేవింగ్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో మనం కనుక్కోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీని యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 6%. ఇంకా చూడండి, 4 పార్ట్స్ అనేది 6% అయితే, 4 పార్ట్స్ అనేది 6% అయితే 15 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 2 2 times 2 3, 15 3లు ఎంత అవుతుంది? 45/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5%. ఇక్కడ ఈ ప్లేస్లో వాల్యూ ఎంత వస్తుంది? 22.5%. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉండాలి చూడండి. మిక్సర్ ఎలిగేషన్ కాన్సెప్ట్లో ఇక్కడ కంటే ఒకటి తక్కువ ఉండాలి, ఇది తక్కువగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉండాలి? 18 కంటే ఎక్కువ ఉండాలి. 18 కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 22.5 ఎక్కువ ఉండాలి. 22.5 + 18 మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 40.5%. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోహన్ ఈజ్ సెల్లింగ్ ఏ టేబులెట్ 2,832 రూపీస్. ఇఫ్ హిస్ ప్రాఫిట్ ఈజ్ 18%, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది టేబుల్? మోహన్ అనేవాడు ఒక టేబుల్ అమ్మాడు, ఎంతకి? 2,832 రూపాయలకి అమ్మాడు. అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 18% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఎంత కొన్నాడో మనం కొనుక్కోవాలి. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 18% ప్రాఫిట్ అంటే పర్సంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 118% అనేది దేనికి ఈక్వల్? 2,832 రూపాయలకి ఈక్వల్. అయితే ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైజ్ అంటే 100% ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, వాల్యూస్ అనేవి 118, 2832 ఉంది. జనరల్ క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం టేకింగ్ అవుతుంది. దీనికి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇక్కడ క్రాస్గా మల్టిప్లై చేయండి. 118 వాల్యూ వేదం అని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2832 × 100. డిజిటల్ సమ్ కాన్సెప్ట్లోకి కన్వర్ట్ చేయండి. 100ని యాడ్ చేస్తే 1 + 0 + 0 ఎంత వస్తుంది? 1. 2 + 8 10, 10 + 3 13, 13 + 2 15, 15 మళ్ళీ డిజిటల్ సమ్ చేసి ఎంత వస్తుంది? 6. 6 1 6 1 ఎంత? 6. అంటే ఇటువైపు కూడా నాకు ఎంత రావాలి? 6 రావాలి. ఇప్పుడు చూడండి, 1 + 8 1 + 1 2 2 + 8 ఎంత? 10 అంటే ఎంత? 1. సో ఈసారి నాకు ఎక్స్ప్లేస్లో డిజిటల్ సమ్ ఎంత రావాలి? 6 రావాలి. అది నేను ఆప్షన్ నుంచి తీసుకుంటున్నాను. 2 + 4 6 6 + 8 ఎంత? 14 5 వస్తుంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇది 2 + 5 ఎంత? 7 వస్తుంది. ఇది కూడా కాదు. 2 + 4 6 6 + 4 ఎంత? 10 అంటే ఎంత? 1 వస్తుంది. సో ఇది కూడా కాదు. 2 + 4 ఎంత? 6. మనకు కావాల్సింది 6 కదా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్స్ అనేవి ఇలా చేయండి. ఎక్కువగా ఆప్షన్ ఎలిమినేషన్ మీదే అప్లై చేసి మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హౌ మచ్ టైమ్ ఇన్ ఇయర్స్ వుడ్ 80,000 అమౌంట్స్ టు 1,17,128 ఎట్ 10% ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జనరల్ వేలో చేసారనుకోండి, చాలా టైం పడుతుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ చూడంగానే మనకి ఏ వేలో చేయాలి, అప్రాక్స్ మెథడ్స్ అనేవి గుర్తుండాలి. స్టార్టింగ్ ప్రిన్సిపల్ ఎంత? 80,000 ఉంది. కొన్ని ఇయర్స్ తర్వాత, అది ఎన్ని ఇయర్స్ మనకు తెలియదు, అమౌంట్ ఎంత అయిందంట? 1,17,128. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంట? 10% అవుతుంది. సో నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా చూసుకొని ఇక్కడ నాకు 4 జీరోస్ కనబడుతున్నాయి కాబట్టి ఫస్ట్ 8 డివైడ్ చేస్తా. 8 10,000 × 8 1 8. నెక్స్ట్ 3 8 4 32, తర్వాత ఎంత ఉంది? 5 51, 8 6 40 8, మళ్ళీ 3 8 4 32 8 1 8. ఇది కరెక్ట్గా చూడండి, ఫోర్త్ రూట్. ఫోర్త్ రూట్లో మీరు రాస్తారంటే, ఫోర్త్ రూట్ అంటే ఏంది?
ఫోర్ ఇయర్స్కి తీసుకుంటున్నాను నేను, ఫోర్ ఇయర్స్కి నేను ఫోర్ ఇయర్స్కి తీసుకుంటే ఇది ఎంత వస్తుంది? ఫోర్త్ రూట్ ఆఫ్ 10,000 అంటే ఎంత? 10. ఫోర్త్ రూట్ ఆఫ్ 14,641 అంటే ఎంత? 11. ఇక్కడ నేను రేషియో ఫైనాన్స్ పర్సంటేజ్ ఫైనాన్స్ ఇస్తే నాకు ఎంత రావాలి? 10% రావాలి. చెక్ చేయండి, నాకు ప్రిన్సిపల్ ఎంత? 10 రూపీస్. అమౌంట్ ఎంత అయింది? 11 రూపీస్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1 రూపీ. ఇంట్రెస్ట్ ఎప్పుడు మనం దేని మీద ఫైనాన్స్ చేస్తాం? ప్రిన్సిపల్ మీదే ఫైనాన్స్ చేస్తాం. ప్రిన్సిపల్ ఎంత? 10 × 100, దట్ ఈస్ ఈక్వల్ టు 10%. నేను దేనిదైతే రూట్ తీసుకున్నానో అన్ని ఇయర్స్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే క్వశ్చన్, ఒక ప్రిన్సిపల్ అనేది అమౌంట్, ఒక ప్రిన్సిపల్ 100 రూపీస్ అయింది, అమౌంట్ ఎంత? 121 రూపీస్. ఎన్ని ఇయర్స్కి మనం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% అన్నాడు. నేను క్వశ్చన్ చూడగానే ఇది 100 ఉంది, ఇది 121, స్క్వేర్ రూట్లో ఈజీగా పోతుంది కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటున్నా. అంటే స్క్వేర్ రూట్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. చెక్ చేస్తాను నేను, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంత? 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఎంత? 11. 10:11. ప్రిన్సిపల్ ఏమో 10 రూపాయలు, అమౌంట్ ఏమో 11 రూపీస్, ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ. ఇంట్రెస్ట్ దేని మీద కడతాం మనం? ప్రిన్సిపల్ మీద. కాబట్టి 10 × 100, దట్ ఈస్ ఈక్వల్ టు 10%. సో ఇలా మనం క్వశ్చన్ చూడగానే ఇది అప్రాక్సిమేట్గా చెప్పగలం. అంతేగాని ఇది కానీ మీరు జనరల్ మెథడ్లో అప్లై చేశారనుకోండి చాలా టైం పడుతుంది. ఈ ఒక్క క్వశ్చన్ చేయడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. అన్నెసరిగా చేయకూడదు. మీరు క్వశ్చన్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీ అప్రోచ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను పేపర్లో నా అప్రోచ్ ఎలా ఉంది, ఆ అప్రోచ్ ప్రకారమే మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ మొత్తం తెలుసు. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ తీసుకొని కాన్సెప్ట్ మొత్తం చెప్పట్లేదు. ఇది ఫైనల్, ఇంకా మనకి 15 డేస్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ సిరీస్ అన్నమాట. ఈ ప్రాక్టీస్ సిరీస్లో బెస్ట్ అప్రోచెస్ తీసుకోవాలి, షార్ట్ కట్స్ మెథడ్స్ ఏం చేయాలి, ఆప్షన్స్ మన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ అనేవి నేను ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్లో కూడా చాలామంది స్టూడెంట్స్ యూజ్ చేసుకున్నారు, చాలామందికి జాబ్స్ కూడా వచ్చినాయి, పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు. అలాగే చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు, సార్ లాస్ట్ ఇయర్ చేసినట్టు ఈ విధంగా ఈ ఇయర్ కూడా సిరీస్ స్టార్ట్ చేయండి అని. సో నాకు టైం కుదరక చేయలేదు. సో ఇప్పుడు నాకు టైం దొరికింది కాబట్టి అట్లీస్ట్ ఈ 15 డేస్ అయినా సరే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ ఇవ్వడానికి. సో నేను ఏవైతే ట్రిక్స్ చెప్తున్నానో అవే ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ సిరీస్ని ఇలాగే ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీకు డెఫినెట్లీ మీకు అర్థమెటిక్లో మంచి స్కోర్ వస్తుంది. అలాగే రీజనింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.